అన్నదాత అభివృద్ధి ఆశయంగా అవసరాలకు అనుగుణంగా రూపొందించబడి సేద్యపు సోపానాలను సులువుగా అధిరోహించేందుకు దోహదం చేస్తున్న రైతు నిస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: రబీ వరిలో కలుపు నివారణ, ద్రాక్ష ఎగుమతికి పాటించవలసిన మెళకువలు, దూడల పెంపకం, యాజమాన్య పద్ధతులు, నట్టల నివారణ మొదలైన అంశాలుంటాయి. రబీ వరి నాట్లు పూర్తి చేసుకుని పిలక దశలో ఉంది. కలుపు సమస్య అధికంగా ఉండే ఈ దశ నుండే సరైన నివారణ చర్యలు పాటిస్తే రబీ వరి పైరులో అధిక దిగుబడి పొందవచ్చు. రబీ వరిలో సమస్యగా నిలిచే గడ్డి జాతి, వెడల్పాటి ఆకులు గల కలుపు మొక్కల నివారణ వివరాలు మీకోసం. రబీ పంట కాలంలో వరి పైరును ఆశించి నష్టపరిచే కలుపు మొక్కలలో ఉదా, తుంగ, తూటికాడ, గరిక ముఖ్యమైనవి. వరి నాటిన మొదటి 30 రోజులను కలుపుకు సున్నిత దశగా చెప్పొచ్చు. వరి ఎదిగే ఈ తొలినాళ్లలో కలుపును నివారించకపోతే దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. పంట సమయాన్ని బట్టి కలుపు మందులను ఎంపిక చేసుకుని తగిన మోతాదులో జాగ్రత్తగా వాడితే కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. రబీ వరిలో కలుపు నివారణ గురించి రాజేంద్రనగర్ కలుపు విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఏకాద్రి గారి మాటల్లో తెలుసుకుందాం. గడ్డి జాతిలో చెప్పుకోదగ్గవి ఊదా, ఒడిపిలి, కాండ్రగడ్డి, దీన్నే తోడంగి అని కూడా అంటారు. ఈ వెడల్పాకు సంబంధించినటువంటి కలుపులో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి గుంట గలగరాకు, దీన్ని ఎక్లిప్టా అంటారు, అగ్నివేండ్రపాకు, మరియు ఇంకొకటి మార్షీల స్పీసీ, దీనినే పిల్లి అడుగు అంటారు. థంబ్ సీడర్ను ఉపయోగించి మనం నాటుకునే పద్ధతిలో మరి ఎలాంటి రసాయనాలను ఉపయోగించుకోవాలి? నాటుకున్న 5 రోజులలోపు సోఫిట్ అనే మందును 1 ఎకరాకు 500 మిల్లీలీటర్ల నుండి 800 మిల్లీలీటర్లు 20 కిలోల ఇసుకలో కలుపుకొని నాటుకున్న 3 నుంచి 5 రోజుల లోపల పొలమంతా సమానంగా వెదజల్లుకున్నట్లయితే ఈ గడ్డి జాతికి సంబంధించినటువంటి కలుపు సమర్థవంతంగా నివారించబడుతుంది. అలాగే నాటుకున్న 5 నుంచి 8 రోజుల లోపు వాడుకున్నటువంటి రసాయనాలు ఏమేమి ఉన్నాయి? అందులో చెప్పుకోదగ్గది సాతి, దీన్నే పైరజో సల్ఫురాన్ ఈథైల్ అంటారు. ఇంకొక మందు బ్యూటాక్లోర్, దీన్నే మ్యాచిట్ అని కూడా అంటారు. 1 ఎకరాకి 1 నుంచి 1.5 లీటర్లు. అలాగే ఇంకొక మందు ఆక్సిడయార్జిల్, దీన్నే టాప్ స్టార్ అంటారు. ఈ మందును 1 ఎకరాకి 30 నుంచి 40 గ్రాములు. ఈ 3 మందులను 20 కిలోల ఇసుకలో నాటుకున్న 5 నుంచి 8 రోజు ఎకరా పొలంలో నీరు పల్చగా ఉండేటట్టు చూసుకొని సమానంగా విభజించుకున్నట్లయితే ఈ కలుపు సమర్థవంతంగా నివారించబడుతుంది. అలాగే నాటుకున్నాక 15 రోజుల తర్వాత వచ్చేటువంటి గడ్డి జాతిని నిర్మూలించుకోవడానికి మనకు సహెలఫాప్ బ్యూటైల్ 200 నుండి 250 మిల్లీలీటర్లు 1 ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలుపుకొని నాటుకున్నాక 15 నుంచి 20 రోజుల లోపు పొలం అంతా స్ప్రే చేసుకున్నట్లయితే ఈ గడ్డి జాతికి సంబంధించినటువంటి కలుపు సమర్థవంతంగా నిర్మూలించబడుతుంది. నాటుకున్నాక 25 నుంచి 30 రోజుల లోపు 2-4 సోడియం లవణం అనేటువంటి మందును 1 ఎకరాకు 500 నుండి 600 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలుపుకొని పొలం అంతా స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వెడల్పాకు జాతి కలుపు నివారించబడుతుంది. ఒకవేళ పొలంలో గడ్డి జాతి మరియు వెడల్పాకు జాతి విస్తరించి ఉన్నట్లయితే నామినీ గోల్డ్, దీన్నే బిస్ పైరిబ్యాక్ సోడియము అంటారు, విత్తుకున్న 15 నుంచి 20 రోజుల్లో 1 ఎకరాకు 100 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని
పొలం అంతా మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ గడ్డి జాతి గాని లేక ఈ విడల్పాకు జాతి కలుపు అని కడు సమర్థంగా నిర్మూలించబడుతుంది మరి శ్రీవరి సాగులో వచ్చేటువంటి కలుపును మనం ఎలా నిర్మూలించుకోవాలి పైరజో సల్ఫురాన్ ఈథైల్ ఒక ఎకరాకి 80 నుండి 100 గ్రాములు నాటుకున్నాక 3 నుంచి 5 రోజుల లోపు 20 కిలోల ఇసుకలో ఎకరా పొలానికి సమానంగా వెదజల్లుకున్నట్లయితే పొలంలో పంట లేత దశలో ఉన్నప్పుడు వచ్చే కలుపును సమర్థవంతంగా నిర్మూలించబడుతుంది మరి నారుని పెంచి నాటుకునే సందర్భంలో ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఏది డ్రమ్ సీడర్ను ఉపయోగించి విత్తుకునే సందర్భంలో సిఫారసు చేయబడినటువంటి కలుపు రసాయనాలు కూడా మనము ఈ నాటుకునే వరికి కూడా సిఫారసు చేయడం జరుగుతుంది ఈ కలుపు రసాయనాలు పిచికారి చేసుకున్నప్పుడు చాలా జాగృత వహించాలి కేవలం సిఫారసు చేయబడిన మందును తగిన సమయంలో తగిన మోతాదులో ఉపయోగించుకోవాలి చాలా జాగృత వహించాలి ఈ విధంగా రబీలో వరి సాగు చేయు రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించి కలుపును నివారించుకుంటే ఆశించిన అధిక దిగుబడులు పొందవచ్చు ఇదిగో ఇంకా చెప్పు అంతే అరే అదేమిటయ్యా ఇంత కొంచెం రసాయనిక ఎరువ పొలం పనులు మానేసావేంటి పొలం పనులు కాదు అమాయకత్వాన్ని వదిలేశాను మట్టి పరీక్షలు జరిపించాను ఏం లేదు ఇప్పుడెంత అవసరమో అంతే ఎరువుని పొలంలో చల్లుతాం రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూ పరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి మట్టిలోని పోషక తత్వాలు తేమ మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి అన్నట్టు మట్టిలోని సల్ఫర్ జింక్ బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి అంతేకాదు కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి ఆకుల మీద యూరియాని జల్లండి అరే వా నిజంగానే తెలివైనవాడివయ్యావే అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్ మన రాష్ట్రంలో వాణిజ్యపరంగా పండించే పండ్ల తోటల్లో ద్రాక్ష ప్రధానమైనది తెలంగాణ జిల్లాలో అధికంగా సాగులో ఉన్న ద్రాక్ష తోటల్లో రైతులు సరైన నాణ్యతా ప్రమాణాలతో ఎగుమతికి తగిన ఉత్పత్తులను పొందాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం మన రాష్ట్రంలో వాణిజ్య స్థాయిలో సాగు చేయబడుతున్న తీగజాతి పండ్ల తోటలలో ద్రాక్ష ముఖ్యమైంది ద్రాక్ష పంటను రాష్ట్రంలో ముఖ్యంగా రంగారెడ్డి మెదక్ మహబూబ్ నగర్ నల్గొండ చిత్తూరు అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు రాష్ట్రంలో సాగవుతున్న ద్రాక్షలో ఎక్కువ భాగం ఇతర దేశాలకు ఎగుమతి అవుతుండడం వలన ఉత్పత్తి అయిన ద్రాక్ష అంతర్జాతీయ మార్కెట్లలో మంచి ధర పలకాలంటే రైతులు నాణ్యమైన ద్రాక్ష గుత్తులను ఉత్పత్తి చేయాలి ద్రాక్ష ఎగుమతులకు రైతులు పాటించవలసిన మెళకువల గురించి రాజేంద్రనగర్ ద్రాక్ష పరిశోధనా స్థానంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ శ్రీనివాసరావు గారి మాటల్లో తెలుసుకుందాం ఎగుమతికి కావాల్సిన ప్రమాణాలు ముఖ్యంగా గుత్తి లూజ్గా ఉండాలి మరీ లూజ్ కాకుండా కంపాక్ట్గా ఉండొద్దు మరీ లూజ్గా ఉండొద్దు కంపాక్ట్గా ఉండొద్దు తర్వాత గుత్తిలో పండ్లన్నీ ఒకే రకంగా ఉండాలి ఒకే రంగుతోటి ఉండాలి గుత్తి బరువు 400 నుంచి 600 మధ్యన గ్రాములు ఉండాలి తర్వాత గుత్తిలో ఉన్న పండ్ల సైజు 18 మిల్లీమీటర్ల నుంచి 22 మిల్లీమీటర్ల వరకు వ్యాసం ఉండాలి తర్వాత దాంట్లో చక్కెర శాతము 18 డిగ్రీల పైనే ఉండాలి ఆమ్ల శాతము 0.8 కంటే ఎక్కువ ఉండరాదు తర్వాత గుత్తులు మనము ఇట్లా ఊపినప్పుడు 5% పండ్ల కంటే తక్కువ రాలరాదు పచ్చగా ఉండే పండ్లను ఎగుమతికి ఎక్కువ ఇష్టపడతారు ఈ ప్రమాణాలను పాటించాలంటే మనం కొన్ని మెలకువలు ప్రూనింగ్ నుంచే తీసుకోవాలి ఇది ప్రూనింగ్ నవంబర్లో ప్రూనింగ్ చేయాలి ఈ నవంబర్లో ప్రూనింగ్ చేసుకోవడం ఎక్కువ చీడపీడలు కొంచెం తగ్గుతాయి దీనికి మరి
ఈ నవంబర్లో చేస్తున్నప్పుడు ఈ కేన్లు కొమ్మలు చిగురించవు తొందరగా చలి వాతావరణంతో, దానికి మనము థయో యూరియా వాడరాదు, ఎందుకంటే దీంట్లో రెసిడ్యూస్ వస్తున్నాయి. హైడ్రోజన్ సైడమైన ద్రావకాన్ని 0.2% కణపుల పైన రుద్దాలి. ఎట్టి పరిస్థితుల్లో థయో యూరియా వాడరాదు. నిర్దేశించిన ప్రకారం ఎరువులు మన పేడ ఎరువు, కేకులు, తర్వాత ఫెర్టిలైజర్స్ నిర్దేశించిన ప్రకారం వాడాలి. తర్వాత ఈ చిగురించిన తర్వాత ఈ గుత్తులు రావడము మొదలవుతుంది. ఈ గుత్తులు వచ్చేటప్పుడు కంపాక్ట్గా ఉండడానికి, లూజ్ రావడానికి మనము జిఏ అనే ద్రావణాన్ని స్ప్రే చేయాలి. జిఏ అనే ద్రావణం గుత్తులు బయటికి వెళ్ళి కొంచెం చిలకపచ్చ రంగు వచ్చినప్పుడు 10 ppm ద్రావణాన్ని చెట్టు పైన మొత్తము మనం స్ప్రే చేస్తే గుత్తి సాగి అది కంపాక్ట్గా ఉండకుండా లూజ్ బంచులు రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఈ విధంగా వచ్చిన బంచులను మనం ఫ్రూట్ సెట్ అయిన తర్వాత మళ్ళీ చేయితోటి అందులోపల ఒక 20-25% అక్కడక్కడ తీసేస్తే లూజ్ బంచి వస్తుంది. ఈ లూజ్ బంచ్ వచ్చడమే కాకుండా సైజు కూడా పెరుగుతుంది. తక్కువ గుత్తి లోపల కొన్ని పండ్లు తగ్గుతాయి కాబట్టి సైజు కూడా పెరుగుతుంది. ఈ సైజు ఇంకా రావడానికి మళ్ళీ 30 ppm జిఏను ఒకసారి ముంచాలి. దాంతోపాటు 6 మనం సిపిపి అనే ఇంకో ద్రావణం ఉంటుంది, అది కూడా కలిపి ముంచితే కాడలన్నీ గ్రీన్గా దృఢంగా ఉండి దులిపినప్పుడు రాలకుండా ఉంటాయి, గ్రీన్నెస్ కూడా మెయింటైన్ అవుతుంది. ఇది హార్వెస్టింగ్ పీరియడ్ మనము 130 రోజులు పడుతుంది ప్రూనింగ్ చేసిన నుంచి హార్వెస్టింగ్ వరకు కోసం వరకు. అందులోపల ఈ అవశేషాలు ఉండకుండా కొన్ని 70 రోజులయ్యి 30 రోజులయ్యి ఈ విధంగా ఉంటాయి. దాన్ని చూసుకొని జాగ్రత్తగా ఈ చీడపీడల పురుగు మందులను అవశేషాలు ఉండకుండా మనం ప్లాన్ చేసుకొని హార్వెస్టింగ్ అయ్యే టైం కల్లా ఇవి చూసుకొని వాడుకోవాలి. ఈ విధంగా ద్రాక్ష సాగు చేయు రైతులు శాస్త్రవేత్తల సలహాలు సూచనల మేరకు సాగు పంట కోతలలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే నాణ్యమైన ద్రాక్షను ఉత్పత్తి చేసుకుని ఎగుమతి చేసుకుని ఆశించిన అధిక లాభాలు పొందవచ్చు. దూడలను తల్లి గర్భం నుండే సంరక్షించుకుంటూ పుట్టిన దగ్గర నుండి వాటి పోషణ పెంపకంలో తగిన జాగ్రత్తలు వహిస్తే మంచి పాలచారగల పాడి పశువులు పొందవచ్చు. దూడల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు తెలుసుకుందాం. దూడల సంరక్షణ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే మొదలు కావాలి. అంటే చూడి గేదెలను బాగా మేపినట్లయితే ఆరోగ్యవంతమైన ఎక్కువ బరువు కలిగిన దూడలు పుడతాయి. దూడ పుట్టిన అరగంటలోపు జున్నుపాలు త్రాగించాలి. జున్నుపాలలో ఉండే వ్యాధి నిరోధక యాంటీబాడీలు దూడలను వివిధ వ్యాధుల బారి నుండి కాపాడతాయి. దూడల పోషణలో తగిన మెళకువలు పాటిస్తే అవి ప్రతిరోజు 400 నుండి 450 గ్రాముల బరువు పెరిగి 2 సంవత్సరాల కాలంలో 200 నుండి 250 కిలోల బరువు పెరిగి కట్టడానికి తయారవుతుంది. దూడల పెంపకంలో రైతులు పాటించవలసిన మెళకువలు, నట్టల నివారణకు పాటించాల్సిన ఆరోగ్య సంరక్షణ చర్యలను గురించి భువనగిరి పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ జీవి రమేష్ గారి మాటల్లో తెలుసుకుందాం. తల్లి గర్భంలో 6 నెలల చూడ ఉన్న దగ్గర నుంచి తల్లికి ప్రతి గేదెకు కానీ ఆవుకు కానీ 1 కిలో దానాన్ని అదనంగా ఇచ్చినట్టయితే ఇది దూడ పెరుగుదలకి తేలిగ్గా ఇవ్వడానికి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఇట్లా ఈయన వరకు ఇచ్చినట్లయితే దూడ మంచిగా పెరుగుదల వచ్చి ఈయన టైంలో 25 నుంచి 30 కిలోల బరువు వచ్చినట్టయితే అవి మంచి పాడి పశువులుగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. ఈయన తర్వాత దూడని ముందుగా ముక్కురంధ్రాలు పిండి వాటి చర్మాన్ని పొడిబారిచ్చి జున్నుపాలు పట్టించే విధంగా చూడాలి. జున్నుపాలు 1 గంట నుంచి 1 గంట లోపల తల్లి దగ్గర నుంచి తీసుకోవాలి. ఇట్లా జున్నుపాలు ఎమ్మటే తాగించినట్టయితే దూడల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతూ ఉంటుంది. దూడల్లో వచ్చే మలబద్ధకం కానీ పారుడు రోగాలు కానీ నివారణ సాధ్యమవుతూ ఉంటుంది. దూడల్ని 2 రకాలుగా పోషించుకోవచ్చు. 1, తల్లి నుంచి వేరు చేయటం. 2, తల్లి నుంచి ముందుగా పాలు తాగించటం. ఇట్లనే దూడలకి ఈయన దగ్గర నుంచి అనేక రకాలైన వ్యాధులు సోకే అవకాశం ఉన్నది.
దీంట్లో ముఖ్యంగా తెల్లపారుడు అనేది ముఖ్యమైనది. ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ బ్యాక్టీరియల్ వ్యాధి రాకుండా ఉండాలంటే దూడకి 5 రోజులు వరుసగా యాంటీబయాటిక్ మందుని తాపించాలి. అదే రకంగా దూడల్లో నట్టల నివారణ అనేది ముఖ్యమైనది. నట్టలు అనేది తల్లి గర్భం నుంచి కూడా వచ్చే అవకాశం ఉన్నది. అందుకనే చూడి పశువుకి నట్టల నివారణ చేయించాలి. చేయించినట్టయితే పుట్టిన దూడ కూడా నట్టలు లేకుండా సుఖంగా ఉంటుంది. ఇప్పుడు ఈ మొదటిసారి మోతాదు 10 రోజుల వయసులో దూడకి నట్టల నివారణ మందు ఇవ్వాలి. అక్కడి నుంచి ప్రతి 21 రోజుకు ఒకసారి నట్టల నివారణ మందు క్రమం తప్పకుండా 6 నెలల వయసు వచ్చే వరకు తాపించాలి. 4వ నెల వయసు దగ్గర నుంచి గాలికుంటు వ్యాధి, జబ్బవాపు వ్యాధి, గొంతువాపు వ్యాధి ఇవి రాకుండా కూడా టీకాలు ముందుగా ఇప్పించాలి. ఇప్పించినట్టయితే ఇవి ఆరోగ్యంగా పెరుగుతాయి. వీటి పెరుగుదలలో ఆహారం కూడా ముఖ్యమైనది. ఆహారంలో పచ్చిమేతలతో పాటు ఖనిజ లవణ మిశ్రమం, మిశ్రమ దాణ ఇవి కూడా దూడకు మేపినట్టయితే ఇవి తొందరగా పెరుగుదలకి వచ్చి మంచి పాడి పశువులుగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఇప్పుడు బాహ్య పరాన్నజీవులు ఉన్నప్పుడు వాటికి ఇంజెక్షన్ రూపంలో మందులు ఉన్నాయి. అదే రకంగా బయట కూడా స్ప్రే చేయడానికి కూడా మందులు ఉన్నాయి. అదే రకంగా ఒక పశువుకి శరీరం మీదే కాకుండా షెడ్లో కూడా స్ప్రే చేసినట్టయితే మందు ఆ పరిసరాల్లో బాహ్య పరాన్నజీవులు సోకకుండా ఉండే అవకాశం ఉంది. దూడల పాకలలో లవణ మిశ్రమం, ఉప్పు కలిగిన రాళ్లను వేలాడదీస్తే దూడలు వాటిని నాకి ఆరోగ్యంగా ఉంటాయి. దూడలను 2 నెలల వయసు వరకు విడివిడిగా చదునైన నేల మీద పొడిగడ్డిని పరచి పెంచాలి. న్యూమోనియా రాకుండా ఉండేందుకు చలికాలంలో షెడ్డు లేదా పాకల చుట్టూ పట్టాలు కట్టాలి. ఈ విధంగా పాడి రైతులు శాస్త్రవేత్తల సలహాల మేరకు దూడల పోషణ, ఆరోగ్య సంరక్షణలలో తగిన మెళకువలు పాటిస్తే పాడి పరిశ్రమలో మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ నెల 9వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రసారమయ్యే రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారంలో పట్టుపురుగులకు శీతాకాలంలో వచ్చే రోగాలు నివారణ అనే అంశం గురించి ఏలూరు కేంద్ర పట్టు అభివృద్ధి సంస్థ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు గారు రైతులు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు. ఇందుకు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0402703141, 2703142, 2703143. గుర్తుంచుకోండి, ఈ బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రసారమయ్యే రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారంలోని అంశం పట్టుపురుగులకు శీతాకాలంలో వచ్చే రోగాలు నివారణ. ఈ నెల 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు. గత 4 రోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 28 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 15 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. ఆరోగ్యవరం, ఆదిలాబాదులలో అతి తక్కువ రాత్రి ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం వచ్చే 5 రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉండే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 35 డిగ్రీల సెల్సియస్